వంద కంపెనీలు పెట్టి లక్ష ఉద్యోగాలు ఇవ్వకపోతే నేను మిమ్మల్ని 124B సెక్షన్ 10 సెక్షన్ల కింద నన్ను జైలుకి పంపించండి. లక్ష ఉద్యోగాలు మీరు ఇవ్వలేకపోయారు కదా, 16,10,000 ఉద్యోగాలు పోయాయి కదా 8 సంవత్సరాల్లో. నేను కోటి మంది ఉద్యోగాలు ఇవ్వగలను మీకు తెలుసు కదా, కోటి మంది కుటుంబాలకు నేను 2 బెడ్రూమ్లు ఇవ్వగలను మీకు తెలుసు కదా. మీరు ఫెయిల్ అయిపోయారు, మీరు అప్పులు తెలంగాణ చేశారు, నేను అప్పుల నుంచి విడుదల చేయగలనని మీకు తెలుసు కదా. మీరే కదా అన్నారు పాలుగారు నోరిప్పి మాట్లాడితే 100,000 కోట్లు దాతలు ఇస్తారు ఇలాంటి మహానుభావులు లేరని. మరి ఈరోజు నేను ఎందుకు చేదయ్యాను, మిమ్మల్ని ఎక్కడైనా దూషించానా? ఇప్పటికి కూడా కేసీఆర్ గారు అంటున్నాను, మీ కేటీఆర్ నన్ను అపహాస్యం చేస్తున్నాడు. 2 సంవత్సరాల క్రిందట కమీడియన్ అన్నారు ఎంటర్టైన్మెంట్, ఇప్పుడేమో జోకులు వేస్తున్నారు. ఏంటిది, నేను జడుస్తానా మీ అరెస్టులకి? 107 రోజులు ఇదే మహబూబ్ నగర్లో ఒంగోలులో ఘోరంగా టార్చర్ అయ్యాను అవినీతిగా. అరెస్టులు నాకు కొత్త, దెబ్బలు తినడం, కొట్టండి ఎన్నిసార్లు కొడతారో కొట్టండి, ఒకటి కొట్టారు 100 కొట్టండి, కాలు చేయి తీసేయండి. నాతో దేవుడు ఉన్నాడు, దేశ ప్రజలున్నారు, రాష్ట్ర ప్రజలున్నారు. మొదటిదానికి మూడులేడు, కడదానికి కళ్యాణం అని మీ కవిత ఎలా ఓడిపోయిందో ఆయన పేరేంటి, కవిత ఓడించిన ఆయన పేరు అరవింద చేతిలో మీ కడిత ఆయన వాళ్ళ ఫాదరు నాకు మంచి క్లోజ్, ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి డి శ్రీనివాస్ ఆయన కొడుకని కూడా నాకు తెలియదు, 2 వీక్స్ బ్యాక్ పేరు చెప్పినంత వరకు. చిత్తు చిత్తుగా ఓడించారట ఆయన, ఆయన పేరే నేను వినలా. కవితని అలా ఓడించినప్పుడు మిమ్మల్ని మీ కేటీఆర్ని తెలంగాణ ప్రజలు ఓడించరా? అప్పులు తెలంగాణ చేసినందుకు, దౌర్జన్య తెలంగాణ చేసినందుకు, డ్రగ్ మాఫియా తెలంగాణ చేసినందుకు, అవినీతి తెలంగాణ చేసినందుకు, అక్రమ తెలంగాణ చేసినందుకు నేను అడుగుతుంది ప్రశ్నలు. ఒక్కటేనా మీలాగా మోదీని హిట్లర్ అన్నానా? నేను మిమ్మల్ని హిట్లర్ అన్నానా? అసలు మీరే హిట్లర్గా ప్రవర్తిస్తున్నారా? ఇప్పుడు నేను ఎప్పుడైనా అన్నానా? తెల్లవారు వచ్చేస్తారని ఒక ఆయన మెసేజ్ పెట్టారు, కేసీఆర్ గారు వస్తున్నారండి ఉదయం మిమ్మల్ని కలడానికి, ఇమీడియట్గా అక్కడ ఎస్పీని డిఎస్పీని సిఐని సస్పెండ్ చేస్తున్నారు అంటే ఎంతో ఆశించాను. హోమ్ మినిస్టర్ అమిత్ షాని కలవకుండా క్యాన్సిల్ చేసుకున్నాను, 4 సార్లు మాట్లాడాను సెంట్రల్ మినిస్టర్లతో. ఇప్పుడు ఈ అరగంటలో మీరు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, మీకు తెలుసు ఇదే ఫోన్ నుంచి. ఎందుకంటే నేను రిపోర్ట్ చేయాలి కదా, ఇక్కడ అవినీతి ఉందని, ప్రెసిడెంట్ పాలన రావాలని, మీ మీద చట్టం తీసుకోవాలనే కదా డీజీపీ గారి దగ్గరికి వెళ్తున్నాను. డీజీపీ గారు రేపు కలుస్తానన్నారట, ఓకే రేపటి దాకా వెయిట్ చేద్దాం, తొందర ఏముంది? నేను వచ్చి రోడ్ల మీద వాళ్ళలాగా ఇతరులాగా నేను దాడులు చేయను కదా, నేను నిన్ను దాడి చేయలేదు కదా. రైతుల చేత దాడి చేయించారు, అక్కడ రైతులే లేరు. ఒకరు 2 తెలంగాణ కార్యకర్తలు వచ్చారు, నమస్కారం పెట్టారు, 3వని గోండాను పిలిపించుకున్నారు, ఇచ్చారు, అరగంట ఆర్గనైజ్ చేసుకున్నారు నన్ను కొట్టించడానికి. మీరు 3,200 బాంబులు లిబియాలో పడుతుంటే ఇక్కడ నుంచి ఎమ్మెల్సీలు ఎంపీలు ఇండియా నుంచి వెళ్తే 3 గంటల్లో తిరిగి వచ్చిస్తే నేను 29 రోజులు ఉన్నానే, నా కళ్ళ ముందు 60,000 మంది చనిపోయారే. ఒబామా గారు కాల్ చేసి వచ్చి మొన్న ఒబామా గారు గురువు గారు నాతో పాటు 29 రోజులు ఉన్నారే. కాంగ్రెస్ మెన్ వాల్టర్ ఫాంట్రాయ్ మార్టిన్ లూథర్ కింగ్ నాతో ఇక్కడ హంగర్ స్ట్రైక్ చేసిన ఆయన, దేశానికే ప్రపంచానికే పెద్ద ఆయన. ఎందుకు యుద్ధాలు ఆపడానికి 10 యుద్ధ ప్రదేశాలకు వెళ్ళాను, 7 యుద్ధాలు ఆపాను, 3 యుద్ధాలు ఆపలేకపోయాను. 17 దేశాలు నోబెల్ పీస్ ప్రైజ్ నామినేట్ చేశాయి. ఈ సంవత్సరం కూడా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నన్ను నామినేట్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ మోదీ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, ఎందుకు ఈ దాడులు అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు ఈ అవినీతి, ఎంతకాలం ఈ అధిగీతి? తెలంగాణ ఏ ఒక్కరు ప్రైవేట్ పార్టీ కాదు, ప్రాపర్టీ కాదు కదా, ఏ ఒక్కరి సొంత జాగిరి అసలే కాదు కదా. ఎంతోమంది తెలంగాణ వాదులు ఆత్మబలిదానాలతో ఏర్పడిన తెలంగాణకు మీరొక్కరే జన్మసిద్ధ వారసులా? మీరు ప్రొఫెసర్ కోదండరాము గారి కంటే, అలా జయశంకర్ కంటే ఎక్కువ మీరు యుద్ధాలు చేశారా? వారు 1 రూపాయి సంపాదించుకున్నారా? అలాంటి వారు 1,000 కుటుంబాలు